ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు తీసుకొచ్చిన ఎడిటింగ్ వచ్చేసి గర్ల్స్ కోసం అనమాట. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ ప్రివ్యూ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు క్వీన్ అనే ఒక టెక్స్ట్ అనేది వచ్చి ఆ టెక్స్ట్లో మనకు ఫోటో లాంటివి వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనకు ఈ వీడియో ఎండ్లో మనకు రకరకాల ఫోటో లాంటివి రకరకాలుగా మనకు యానిమేట్ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటిది నేను ఒకటి బాయ్స్ కోసం అయితే చేసిన అనమాట, కింగ్ అని పెట్టి ఆ బాయ్స్ కోసం చేసిన. సో దాని కింద చాలా మంది అయితే కామెంట్ చేశారు, అందుకే ఈ రోజు నేను మీకైతే గర్ల్స్ కోసం అని క్వీన్ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చిన అనమాట. అలాగే మన ఛానల్లో కూడా గర్ల్స్కి సంబంధించిన ఎక్కువ వీడియోలు అయితే లేవు కదా, అందుకే ఈ రోజు ఈ వీడియో అయితే చేసిన అనమాట. సో ఈ ఎడిటింగ్ని మీరు అక్కడ మీ ఫోటోలు పెట్టుకుని తయారు చేసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఎడిటింగ్ నచ్చింది అనుకుంటున్నాను, మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎడిటింగ్ని మీరు తయారు చేసుకోవాలంటే మీరు కొన్ని రకాల ఎఫెక్ట్ వీడియోస్ని, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ అంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ప్లస్ బటన్ అయితే ఉంటుంది పెద్దగా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 9:16 అని ఉంది కదా ఫుల్ స్క్రీన్లో, ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీకు నచ్చిన కొన్ని ఇమేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కొన్ని ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మనకు ఫోటోలు అంటే ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. సో మీ దగ్గర కనుక ఎక్కువ ఫోటోలు ఉంటే మీరు ఇట్లా ఎన్ని అయినా సరే ఇట్లా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కనుక తక్కువ ఫోటోలు ఉన్నాయనుకో, సెలెక్ట్ చేసుకున్న ఫోటోనే మళ్ళీ ఇంకో చోట వచ్చేలాగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇదే విధంగా మీరైతే ఒక్క ఫోటో పక్క పక్కన రాకుండా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ ఫోటోలు ఉన్నాయి కదా, ఈ ఫోటోలు మనకు ఈ ఫ్రేమ్కి తగ్గట్టుగా అడ్జస్టింగ్ అనేది లేదన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్కు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి మనం ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీకు కత్తెర గుర్తు పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా మీరు ఈ ఫ్రేమ్కి తగ్గట్టుగా మంచి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు మిగతా ఫోటోలు ఉన్నాయి కదా, వాటికి కూడా మీరు ఈ ప్యాన్ అండ్ జూమ్లో మంచి అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోని అడ్జస్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో ఇలా రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి క్వీన్ది ఒకటి గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్వీన్ అని ఉంటుందన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పెద్ద డబ్బా అయితే కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫోటో లాంటివి కనిపించకొచ్చినాయి కదా, కనిపించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో మనకు క్రోమాకి ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి దీన్ని ఇక్కడ మీరు ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయగానే చూడండి మనకు ఆ గ్రీన్ కలర్ ఉండే కదా, అది పోయి మనకు దాని ప్లేస్లో మనకు ఫోటో అంటే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా క్వీన్లో మనకు ఆ ఫోటో అనేది వస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు కనుక పోకపోతే కింద కీ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే పోతుంది. తర్వాత ఈ సెకండ్ లైన్ ఉంది కదా, దీని మీరు ఒక 60% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని ఇట్లా మీరైతే లేయర్ని జరుపుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే కరెక్ట్ 10 సెకండ్ల వరకు అయితే జరుపుకోండి. సో కరెక్ట్ 10 సెకండ్ల వరకు జరుపుకున్న తర్వాత ఈ నుంచి మనకు వేరే ఫోటో అన్నట్టు రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఫోటోల మధ్యలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫోటోకి అయితే మీరు ఇక్కడ వదిలేసేయండి, సెకండ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి వెళ్ళండి, గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు అయితే రకరకాల ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, అందులో మీకు క్యూబ్ ఫ్లిప్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇది అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా దీని ప్లేస్లో మీరు మీకు నచ్చింది ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు 4 రకాల ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి, మీరు మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ ఇంకో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరైతే క్యూబ్ ఫ్లిప్ అని ఉంది కదా, సో దీంట్లోనే మీరు మళ్ళీ వేరే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరైతే మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అయితే ఇందులో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ప్లస్ బటన్ దగ్గర మీరు మీకు నచ్చిన ట్రాన్సిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోలు ఉన్నాయి కదా, వీటి యొక్క లేయర్స్ని ఈ విధంగా మీకు ఎంత తక్కువ వస్తే అంత తక్కువ ఈ విధంగా అయితే చేసుకోండి. ఓకేనా, సో అయితే మిగిలిపోతున్నాయి కదా ఫోటోలు, ఆ మిగిలిన ఫోటోలని ఇక్కడ మీరైతే ఇట్లా రిమూవ్ చేసేయండి. ఓకేనా, ఆ మిగిలిపోయిన ఫోటోలని ఓన్లీ మనకు వచ్చేసి స్టేటస్ అనేది ఒక 20 సెకండ్స్ అయితే ఉంటుందన్నమాట, ఇంతవరకు మీరు వేసుకోండి. సో మరీ లెంత్ అయితే బాగుంటుంది. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం ఎఫెక్ట్ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుందన్నమాట, సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఎఫెక్ట్ వీడియో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వీడియోకి ఫిట్ ఉండేలా జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి.
ఈ ఎఫెక్ట్ వీడియో ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా దాని బ్యాక్ సైడ్కి అయితే పోతుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని పైన క్లిక్ చేసి స్క్రీన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఈ రెడ్ మార్క్ని ఇక్కడ 10 సెకండ్ల దగ్గర అయితే ఉంచాలి. ఉంచిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా దాని పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు వైట్ కలర్ పెద్ద డబ్బా ఉంది కదా మళ్ళీ మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ స్మోక్ని ఈ విధంగా రైట్ సైడ్ కన్నట్టుగా మూవ్ చేయండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, సెండ్ టు బ్యాక్ కొట్టండి. తర్వాత ఇక్కడ కిందికి వెళ్తే మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి మనం మనకు నచ్చిన మ్యూజిక్ని లేకపోతే సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆడియో అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి. మన మొబైల్లో ఎన్ని సాంగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకైతే కనిపిస్తాయి. ఇక్కడ మనం ఈ వీడియో ఎడిటింగ్కి ఏ సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే సాంగ్ అనేది వీడియోకి చాలా ఈజీగా యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ మొత్తానికి అయితే కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో ఎక్స్పర్ట్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మనకు నచ్చిన రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకొని కింద ఎక్స్పర్ట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయగానే వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.